Hello friends, welcome back to my channel. Today I am going to show Windows 7 desktop wallpapers. I will show you the first video. ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి మీకు వాల్ పేపర్ సెట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత అమేజింగ్ ఉందో. ఇవన్నీ మనం క్రోమ్లో డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు కూడా ఏడన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇంకోటి సెట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ అంతా నీట్గా ఫుల్ స్క్రీన్లో నీట్గా వస్తుంది. అడ్జస్ట్మెంట్స్ ఏం మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది థర్డ్ వన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు ఫోర్త్ వన్ చేస్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనం పిక్చర్ సెలెక్ట్ చేసుకొని దాని పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాక దాని మీద రైట్ క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్ అన్ని ఆప్షన్స్ వస్తాయి. మనం చూస్తే ప్రివ్యూ ఉంది, ప్రివ్యూ మీద ప్రెస్ చేస్తే పిక్చర్ ఓపెన్ అయ్యి దాని పిక్చర్ యొక్క ప్రివ్యూ వస్తుంది. అలా కాకుండా మనం పిక్చర్ని సెట్ చేయడం ఎలాగో బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. రైట్ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఉందండి, సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే అయిపోయి చూడండి డెస్క్టాప్ మీద వాల్పేపర్ వెంటనే చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా మనకి ఈ విండోస్ 7 వాళ్ళే సపరేట్గా మనకి వాల్పేపర్స్ ఇచ్చింటారు, అవి కూడా ఎలాగ చూపిస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనం రిఫ్రెష్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే రైట్ క్లిక్ ఒకసారి చేయండి, దాని మీద అన్ని ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏమో రిఫ్రెష్ వస్తుంది, కానీ లాస్ట్ ఆప్షన్ ఎవరు చూడరు, అక్కడ పర్సనలైజ్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, దీనిలో అన్లిమిటెడ్ యొక్క వాల్పేపర్స్ వస్తాయి. కావాలంటే మనం విండోస్ వాళ్ళే ఇంకా ఇచ్చింటారు వాల్పేపర్స్, కొన్ని వాళ్ళు ఇచ్చింటారు మనకి. కావాలంటే మనం అన్లిమిటెడ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను వాల్పేపర్ సెట్ చేసి చూపిస్తాను. ఇది ఉంది మనకి ఫస్ట్, ఇది సెట్ చేసి చూపిస్తాను. నాకు ప్రతిరోజు ఇదే ఎప్పుడు ఉండేది. అలా కాకుండా ఇక్కడ సెకండ్ వన్ చేసి చూపిస్తాను. చూడండి థర్డ్ వన్ చేసి చూపిస్తున్నాను. ప్రతిసారి మనకి చేంజ్ అయింది అని చెప్పడానికి అది సౌండ్ కూడా చూపిస్తుంది, సౌండ్ కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్, నేను నార్మల్గా విండోస్ 7 మళ్ళీ పెట్టేసుకుంటున్నాను. మీరు కింద చూడండి ఫ్రెండ్స్, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్, అంటే డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా చేంజ్ చేయాలనేది. సెకండ్ వన్ విండోస్ కలర్, దాని మీద ప్రెస్ చేస్తే ఈ కలర్స్ వస్తాయి, అవి ఎందుకు అనేది చెప్తాను. చూడండి నేను ఇక్కడ ఫస్ట్ వన్ రైట్ క్లిక్ ఉంటుంది, ఫస్ట్ స్కై కలర్ ఉంటుంది, అదేమిటంటే పైన కింద కలర్స్ వచ్చేది. ఇప్పుడు చూపిస్తాను, సెకండ్ ఆప్షన్ చేంజ్ చేస్తే మీకు తెలిసిపోతుంది వెంటనే. సెకండ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే కొంచెం పైన కింద డిఫరెన్స్ వస్తుంది. అలా కాకుండా పింక్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. చూడండి వెంటనే పైన కింద మారిపోతున్నాయి. ఇక్కడ రెడ్ కలర్ ప్రెస్ చేస్తున్నాను, మీకు అర్థమైపోయి ఉంటుంది వెంటనే ఎలా అనేది. ఇది వైలెట్ సెట్ చేస్తున్నాను, గ్రీన్ సెట్ చేసేస్తున్నాను. మామూలుగా నేను స్కై కలరే సెట్ చేసుకుంటాను, మీరు ఏ కావాలంటే అది సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు విండోస్ సౌండ్స్, అప్పుడప్పుడు ఇందాక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేటప్పుడు కూడా సౌండ్స్ వచ్చినాయి చూడండి. అలా ఏది కావాలంటే అది సెట్ చేసుకోవడం సౌండ్స్. క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ సేవర్ మీద ప్రెస్ చేస్తున్నాను, అది ఎందుకంటే చూడండి బ్లాంక్ ఉండనికైనా ఎట్లా అనేది. మనము టెక్స్ట్ కూడా పెట్టచ్చు, రిబ్బన్స్ కూడా పెట్టచ్చు వాల్పేపర్ మీద. చూడండి 3D టెక్స్ట్ అంటే మనం టైప్ చేసిన టెక్స్ట్ని అది
3D గా చూపిస్తుంది వాల్పేపర్ లెక్క. మనం వద్దనుకుంటే అదేమీ అవసరం లేదు. కాబట్టి చాలామంది నన్నులో పెట్టేసుకుంటారు, నేను కూడా నన్నులోనే ఆప్షన్ పెట్టేసినా. మీకు కావాలంటే మీ పేరుతో స్క్రీన్ సేవర్ పెట్టుకొని కొంతసేపు ఉంటే చాలు. ఎవరు సిస్టమ్ని టైప్ చేయకుండా ఏం చేయకుండా పెట్టినారనుకో ఆటోమేటిక్గా అది బ్లాక్ స్క్రీన్ వస్తుంది. అలాగకుండా మనం ఇది సెట్ చేసినామనుకో మన పేరు కానీ లేదా విండోస్ 7 అని టైప్ చేసి పెట్టినామనుకో విండోస్ 7 అనే పడుతుంది. అలా కాకుండా మనం ఆ పేరుతో సహా కలర్స్ కూడా చేంజ్ చేయవచ్చు, దాన్ని డిజైన్ కూడా చేంజ్ చేయొచ్చు, టెక్స్ట్ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకే నా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.